నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ అండి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మనందరం కూడా మనం రీసెంట్గా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఒకటి వింటా ఉంటాము, టావీ అంటాం, అంటే ట్రాన్స్కెథటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ఆర్ ట్రాన్స్కెథటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఏంటి ఈ ప్రొసీజర్ అంటే, మనం అందరం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, మన గుండెలో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు. సో ఈ కింద లెఫ్ట్ సైడ్ గది నుంచి మనకి బ్లడ్ అనేది ఈ అయోటో ద్వారా మన బాడీకి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, దీన్ని అయోటిక్ వాల్వ్ అంటాం. సో ఈ వాల్వ్ వయస్ అయ్యే కొద్దీ డ్యామేజ్ అయితే వస్తుంది, దాన్ని అంటే మూసుకపోతుంది. నార్మల్ గా వాల్వ్ అనేది ముడుచుకొని తెచ్చుకోవాలి, కానీ ఈ వాల్వ్ ఇలా ముడుచుకుపోయి తెచ్చుకోదు అనమాట. తెచ్చుకున్నప్పుడు మనకు బాడీలోకి బ్లడ్ అనేది సరిగా సరఫరా కాదు, దానివల్ల ఛాతి నొప్పి రావడం, ఆయాసం రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈ వాల్వ్ అనేది సివియర్గా మూసుకుపోతుందో వాళ్ళకి డెఫినెట్లీ ఆ వాల్వ్ అనేది రిప్లేస్మెంట్ అంటే మార్చాలి, డెఫినెట్ గా మార్చాలి. సో మనకి ఇంతవరకు కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సర్జికల్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని వాల్వ్ మాత్రమే మార్చుకోవాల్సిన ఆప్షన్ ఉండేది. బట్ మనకి టెక్నాలజీ అనేది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి డెవలప్ అయ్యి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే తొడ ద్వారా ట్యూబ్స్ పంపించి ఈ వాల్వ్ అనేది మనము సరి చేయొచ్చు. అంటే ఈ వాల్వ్ ని ఓపెన్ చేసి దాని ప్లేస్ లో ఇంకో వాల్వ్ పెట్టచ్చు, దీన్నే టావీ ఆర్ టావర్ అని అంటాం అనమాట. సో ఈ ప్రొసీజర్ అలా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ టావీ వల్ల సో ఇట్స్ వెరీ నో నీడ్ ఆఫ్ ఎనీ ఇన్సిషన్స్, మన బాడీలో కోతలు కానీ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అండ్ షార్టర్ హాస్పిటల్ స్టే, లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అండ్ తొందరగా రికవర్ అయిపోతారు. సో వితిన్ 2-3 డేస్లో డిశ్చార్జ్ చెప్పి వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు. ఇది సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ కంఫర్ట్ ప్రొసీజర్. సో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ టైం పడుతుంది రికవరీ కానీ. సో ఇవన్నీ మనకి బైపాస్ అయిపోతాయి, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో లైక్ దిస్ టావీ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్, ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉన్నావు, ఇది చాలా అవైలబిలిటీలో కూడా వచ్చింది మన ఇండియాలో కూడా. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ అంటే పర్టికులర్లీ మోర్ దాన్ 65 ఇయర్స్ ఉండి వేరే హై సర్జికల్ రిస్క్ ఆర్ సర్జికల్ రిస్క్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్ డెఫినెట్లీ ఇండికేటెడ్. సో మోర్ దెన్ 60-65 ఉన్న ఇయర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీగా ఈ ప్రొసీజర్ని కన్సిడర్ చేయొచ్చు, చాలా సేఫ్గా చేయించుకోవచ్చు. సో ఇది టావీ ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ అండి.